అలాగే నిన్న ఇంకొక ఒక 5 నిమిషాల ముందు నిన్న మరి పార్టీలు మా పార్టీ ప్రధాన ప్రతిపక్షం కూడా మరి ప్రధాన ప్రతిపక్షం డిమాండ్ చేసింది ఏంటి ఆర్టికల్ 356 ఇంపోజ్ చేయండి ఇక్కడ ప్రజల ప్రాణాలకి రక్షణ లేదు అని వారి కోరిక సమంజసం అసమంజసం అన్నది పక్కన పెడితే ఇవాల ప్రజల్లో ఉన్న భయానికి మరి రిలీజ్ చేయడంలో వారి పాయింట్ మరి కాస్త సమంజసం ఏమో మరి అలాగే ఒక మాట ఏంటది ఘోష డీకే నిన్న 8 లక్షల మంది సెర్చ్ చేశారంట ఘోష డీకే అంటే అర్థం ఏంటి అన్నది గూగుల్ సెర్చ్ లో మరి ఆ ఘోష డీకే ఆ అన్న ఆ మాట కోసం ఇలాగ చాలా దుర్భాషలు ఆడుతున్నారని చెప్పి ఎలక్షన్ కమిషన్ కు వెళ్లి ఇలాంటి దుర్భాషలు ఆడి వాళ్ళని ఇటువంటి పార్టీని ఇమీడియట్ గా వాడి అనుమతి రద్దు చేయండి అని చెప్పి అడుగుతా ఉన్నారు అయ్యా దయచేసి అటువంటి పిచ్చి పని చేయకండి ఎందుకంటే మరి మనం మాట్లాడిన మాటలో చంపమన్న మాటలో అలాగే మరి లేటెస్ట్ గా ఎవరికాడు రెచ్చిపోయి పదవి కాంక్షతో పదవి పోతుందన్న భయంతో మరి బాంబులు వేసి చంపుతానని మర్డర్ చేస్తానని ఇంకా ఎల్కే అని ఇలా రకరకాల మాటలతో ఆ ఎల్కేకి ఒరే అని కూడా యాడ్ చేసి మరి ఇన్ని రకాలుగా మాట్లాడితే ఇవన్నీ వీడియోస్ కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళు డిక్షనరీలో వెరిఫై చేసుకున్నా కూడా బోషడికి మరి రకరకాల మీనింగ్లు వస్తాయి కాబట్టి అందులో పెద్దగా తప్పు పట్టడానికి అవకాశం ఉండకపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కానీ మనం మాట్లాడిన మాటలకి నిజంగా మరి ఈ ప్రొవిజన్ ప్రకారం మీరు చేయండి అంటే గ్యారంటీగా మన పార్టీ గుర్తింపు రద్దయిపోతుంది అన్న భయంతో మరి 30 సంవత్సరాలు పరిపాలించవలసిన పార్టీ మరి ఈ రకంగా మన వికృత చేష్టలతో మనమే మన గుర్తింపుని రద్దు చేసుకునే దిశగా వెళ్ళొద్దు అని చెప్పి మరొక విన్నపం. ఇక ఎంప్లాయీస్ ఇష్యూకి వస్తే తను ఇప్పటికే పాపం ఆ డిఏల్ రాక మరి ఆ పిఆర్సీ మీటింగ్లు జరగక. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.